హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది ఐడి అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డులని చాలా రోజులుగా ఉపయోగిస్తున్నారు, కానీ ఒకప్పుడు ఓటర్ ఐడి కార్డును ప్రూఫ్గా ఉపయోగించేవారు. ఇక గతంలో ఓటర్ ఐడి కార్డులు బ్లాక్ అండ్ వైట్గా ఉండేవి, కానీ వాటి తర్వాత కలర్లో అందివ్వడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఆ కలర్ ఓటర్ ఐడీల స్థానంలో నూతనంగా స్మార్ట్ ఓటర్ ఐడి కార్డులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ కార్డులను ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటకలో ఓటర్లకు మంజూరు చేస్తుంది. అయితే సదరు కొత్త స్మార్ట్ ఓటర్ ఐడి కార్డులలో పలు ఫీచర్స్ అందిస్తోంది, మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎలక్షన్ కమిషన్ నూతనంగా ఇస్తున్న ఈ స్మార్ట్ ఓటర్ ఐడి కార్డును అనేక లేయర్స్తో ప్లాస్టిక్తో తయారు చేస్తారు. కార్డులపై ఈసీ హోల్ గ్రామ్ కూడా ఉంటుంది, అంటే ఆ కార్డులకు డూప్లికేట్ కార్డులను తయారు చేయడం కుదరదు. ఇక సదరు స్మార్ట్ ఓటర్ కార్డుపై బార్కోడ్ కూడా ప్రింట్ చేస్తారు, దాన్ని స్కాన్ చేస్తే ఓటర్ పేరు, పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా లాంటి వివరాలు వస్తాయి. ప్రస్తుతం 18 ఏళ్ల నుండి కొత్తగా ఓటర్ ఐడి కోసం దరఖాస్తు చేసుకునే వారికి సదరు స్మార్ట్ ఓటర్ ఐడి కార్డును ఇష్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి వచ్చే జనవరి 25వ తేదీన ఆ కార్డులు అందనున్నాయి. ఇక కలర్ ఓటర్ ఐడి కార్డుల మాదిరిగానే ఈ కార్డుల ఇష్యూని కూడా 30 రూపాయల కనీస ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలోని ఈసీ కొత్త స్మార్ట్ ఓటర్ ఐడి కార్డులను మంజూరు చేస్తున్నా, త్వరలో దేశవ్యాప్తంగా ఇవే కార్డులను ఓటర్లకు అందించనున్నారు. ఇక బ్లాక్ అండ్ వైట్ కలర్ ఓటర్ ఐడి ఉన్నవారు ఈసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని నిర్ణీత ఫీజు చెల్లింపుపై వారు 15 రోజుల్లో కొత్త స్మార్ట్ ఓటర్ ఐడి కార్డు అందుతుందని ఈసీ అధికారులు చెబుతున్నారు. ఇందులో వచ్చే బార్కోడ్ ద్వారా ఓటర్కు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ భవిష్యత్తులో స్టోర్ చేయడం కోసం ఇలా తయారు చేశారు. దీని ద్వారా మీరు పొరపాటున కార్డును మిస్ చేసుకున్న కొత్త కార్డును 24 గంటలు పొందొచ్చు. సో మనకు వచ్చే ఎన్నికల నాటికి ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.